మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివేకాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం అమిత్ షాను వివేక్ శాలువాతో సత్కరించారు. కేసీఆర్ పాలనపై రోజు రోజుకు జనంలో విరక్తి పెరుగుతుందన్నారు. ప్రజలను కేసీఆర్ నియంతృత్వ పాలనతో మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు గుణపాఠం చెబుతాం. సీనియర్ నాయకులు, యువ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కేసీఆర్ నియంతృత్వ పాలనను ఎదుర్కొంటామన్నారు. కల్వకుంట్ల రాజ్యం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రభుత్వాన్ని అడ్డుకుని ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంతో బీజేపీ పాలన తీస్తామన్నారు వివేక్. కేవలం తెలంగాణలో అందరూ ప్రజలు అప్పుడు కూడా బీజేపీ రెండు ఓటు, ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి, అప్పుడు బీజేపీ కూడా తెలంగాణ రావాలని చెప్పి చాలా సహకరించిన పార్టీ బీజేపీ పార్టీ. అందరూ ఉద్యమం చేసి తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఏదైతే తెలంగాణ కల్వకుంట్ల రాజ్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు చాలా మంచి పరిపాలన చేస్తున్న దేశంలోనే, వారి ఆధ్వర్యంలోనే బీజేపీని తెలంగాణ వ్యాప్తంగా